హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మిల్క్ పౌడర్తో ఒక మంచి స్వీటు. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటాము, ఇంట్లోకి తెచ్చుకుంటాము. ఇలా కలర్ఫుల్గా మధ్యలో కాజు స్టఫింగ్ తోటి మిల్క్ పౌడర్తో ఈ స్వీట్ చేసి చూడండి. మనం స్వీట్ షాప్లో తెచ్చుకునే స్వీట్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది దీని టేస్టు. పైగా ఈ స్వీట్ చేయటం కూడా చాలా తేలిక, వంటదాని వాళ్ళు కూడా చేసేయచ్చు. మనకు 15 నిమిషాల్లో స్వీట్ చేయటం అయిపోతుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇప్పుడు స్వీట్ చేసుకోవటానికి ముందుగా ఎప్పుడూ కూడా ఇలాంటివి చేసుకునేటప్పుడు ఒక ట్రే లాంటివి తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసి బటర్ పేపర్ వేసేసుకోండి. మన స్వీట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ట్రే రెడీగా ఉంటుంది మనం వేసుకోవటానికి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, ఇందులో ఒక 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. ఇదే నెయ్యిలో 1 కప్పు పాలు వేసుకోండి. నేను అన్నీ ఒకే గిన్నెతో తీసుకుంటున్నాను ఇక్కడ, మీరు ఏ గిన్నెతో తీసుకుంటే ఆ గిన్నెతోటే తీసుకోండి. ఇక్కడ 3 కప్పులు మిల్క్ పౌడర్ వేస్తున్నాను నేను. ఇక్కడ నేను చూపించిన ఈ మిల్క్ పౌడరే ఏమి అవసరం లేదు, మీ దగ్గర అందుబాటులో ఏ మిల్క్ పౌడర్ ఉంటే అది తీసుకోండి. ఇంకక్కడ ఈ 3 కప్పులు కూడా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోండి, ఉండలు లేకుండా. ఇక్కడ మీరు అనుకోవచ్చు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు కదా అని. అలా కలుపుకుంటే మనకి ఉండలుండలుగా అయిపోయినట్టు, మంచిగా కలవదు. ఇలా విడిగానే కలుపుకొని పెట్టుకుంటే మనకంతా మంచిగా కలిసిపోతుంది. ఇలా మంచిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కడాయి ఇలా కలుపుతూ ఉండండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి, అస్సలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు. ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా ఇలా దగ్గర అయిపోయిన తర్వాత 1/4 కప్పు పంచదార పొడి వేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా పంచదార వేసుకున్నట్టయితే కనుక 1/2 కప్పుకు పైగా వేసుకోండి, కానీ ఇలా పంచదార పొడి పట్టే వేసుకోండి, అప్పుడు స్వీట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగి మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది కదా, మళ్ళీ ఇలా దగ్గర అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఇలా కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరిన తర్వాత చేతి కంటుకోకుండా ఉండలాగా రెడీ అయిందంటే మనకు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని 2 వంతులకు పైగానే పక్కకు తీసేసుకోండి. ఇందాక మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, ఆ కప్పుతోటి 2 కప్పులు పైగానే కొంచెం తీసేసుకోండి. ఇప్పుడు మనం పక్కకు తీసి ఉంచుకున్నాం కదా, అందులో సగాన్ని ఇలా ట్రేలో అడుగును ముందు ఇలా వేసేసి అంతా సమానంగా అనేసేయండి. ఇది కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు, నిదానంగా చక్కగా ఇలా అంతా నీట్గా సమానంగా అనుకోండి. ఇప్పుడు మనకు కడాయిలో కొంచెం ఉంచుకున్నాం కదా, 1/2 కప్పుకి తక్కువగానే ఉంటుంది ఇది కడాయిలో ఉన్నది. ఇందులో 1 డ్రాప్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసి అంతా బాగా కలిపేసుకోండి. నేనైతే ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేసాను, మీ దగ్గర ఉన్న కలర్ వేసుకోండి. ఆరెంజ్ ఫుడ్ కలరే వేసుకోవాలనేమీ లేదు, మీకు నచ్చిన కలర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు దాకా జీడిపప్పులు సన్నగా తరిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోటే వేసాను నేను జీడిపప్పు పలుకులు కూడా. జీడిపప్పులన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇప్పుడు మనం ముందు వైట్ మిశ్రమం వేసుకున్నాం కదా, ఆ పైన ఆరెంజ్ మిశ్రమం కూడా వేసి ఇలా అంతా సమానంగా అనేసుకొని మళ్ళీ పైన ఇలా వైట్ వేసేసుకోండి. మనం 1 కప్పు విడిగా తీసి పెట్టుకున్నాం కదా, మీకు ఒకవేళ ఇలా స్పూన్తో లేసి వస్తుంది అనుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని అనుకోండి, చక్కగా సమానంగా నీట్గా లేసి రాకుండా చక్కగా అంటుకుపోతుంది. చూసారా, కింద వైటు, మధ్యలో ఆరెంజ్ కలరు, పైన మళ్ళీ వైటు, అలా స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని 1-2 గంటల పాటు అలా వదిలేసేయండి, ఆరిపోతుంది చక్కగా. ఆరిపోయి కరెక్ట్గా వస్తుంది మనకు ముక్కలుగా కట్ చేసుకుంటే. ఇంక ఇక్కడ ఆరిపోయింది, చివర్లు కొంచెం ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే అది ఇలా కట్ చేసేసుకోండి ముక్కలు సమానంగా రావాలి అంటే. ఇంక ఇక్కడ ముక్కలు కట్ చేసుకోవటం అనేది మీ ఇష్టం, మీకు నచ్చిన మోడల్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కొంచెం పలగ్గా ఉండేట్టుగా కొన్ని ముక్కలు కట్ చేశాను, కొన్ని ఇంకొక రకం కూడా కట్ చేశాను, అవి కూడా ఎలా కట్ చేస్తానో చూసేయండి. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ తిన్నాను ఈ స్వీటు, అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ స్వీట్ చేసి మీకు చూపించాలని. అక్కడ మాత్రం ఇలా త్రిభుజాకారంలో ఉన్నాయి, అందుకే మీకు అలా కూడా కట్ చేసి చూపించాను. అంతే, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే మిల్క్ పౌడర్ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా మరి తప్పకుండా ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి. చెప్పాను కదా, ఏమైనా సరే వంట రాని వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చేశారు అంటే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది స్వీటు. ట్రై చేసి కమెంట్ చేయండి మరి తప్పకుండా. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.